దిష్టి పొరుగు దిష్టి ఆఫీస్ వాళ్ళ దిష్టి అందరి దిష్టి తు 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 రే తినకుండా మాత్రం పడుకోకు సరేలేవే ఏంటిది చిచ్చి నాకు తల్లొప్పి తెప్పించడానికి ఈ బాస్ అనుకుంటే మధ్యలో ఈ ముసలోడు కూడా తగలాడు పడుకుంటే మార్నింగ్ అన్నీ అవే సెట్ అవుతాయి पोद्दुन्न पिल्ली दर्शनं इप्पुडु ई दर्शनं नाननिकि एन्नि सार्लु चेप्पालि ना बात्रूम ओडोद्दनि अरे एं चेयमंटावरा किंद नी चेल्लि हाउस फुल बोर्ड पेट्टिंदि मरि एमुंदि आ बात्रूम लो अरिगिपोयिन सब्बु इरिगिपोयिन मग्गु तप्प एला नुव्वे नेर्पिंचावु कदा एं वाडिना पूर्तिगा वाडालनि इंको ने अंदर की अर्जेंटे आर्डर सायू लेर इंट वीडोड़ వీడైనా పెళ్లి చేసుకుంటే వచ్చే కోడల పిల్లైన సాయం చేస్తుంది అనుకుంటే పెళ్లి మాట ఎత్తితే చాలు పోనుకు వచ్చిన వాళ్ళ ఊగిపోతాడు అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ప్రతిరోజు ఆఫీస్ కెళ్ళే ముందు పెళ్లి మాట ఎత్తదని అరే ఇప్పుడు నేనే ఉన్నానరా మాట్లాడకు ప్రతిరోజు పెళ్లి గోల లేదా పిల్ల గోల తప్పకరా అందరనేలు వాళ్ళ చెల్లెల్ని డైలీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంటే వీడు ఒక్కసారి కూడా డ్రాప్ చేయడు చిచ్చి పర్మనెంట్ గా పంపించే ప్లాన్ వేస్తున్నాను ఏమైంది నాకు అసలేం అర్థం కావట్లేదు పెళ్లి మాట ఎత్తాలంటేనే భయపడే అమ్మ ఈ రోజు పెళ్లి టాపిక్ తీసుకొచ్చింది కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని ఎప్పుడు అడగని చెల్లి ఈ రోజు ముఖం మీద తిట్టేసింది ఆఫీస్ లో నన్ను చూడడానికే భయపడే అమ్మాయిలు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు చూస్తుంటే బాస్ కూడా నన్నే టార్గెట్ చేసింది అమ్మ ముసలోడా ఇదంతా నీ ఎఫెక్టా ఆడాళ్ళంటే నాకు పడదని వాళ్ళకి మనసే ఉండదన్నానని ఏకంగా వాళ్ళ మనసులో మాటలు వినపడేలా శపిస్తావా నా గురించి నీకు పూర్తిగా తెలియదు ముసలోడా నువ్వు ఇచ్చిన ఈ శాపాన్ని వరంలా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు చూస్తూ ఉండు ఆక్షి సత్యం హే సిద్ధు నిన్న అర్జెంట్ గా ఎన్కే గారు రమ్మంటున్నారు ఎన్కే గారు అవును తొందరలోనే మన కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుందమ్మా
దాన్ని సీఓగా పెట్టొద్దు అంటే విన్నావా? అది లెగ్గుపెట్టింది చూడు ఇప్పుడు ఏమైందో. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. గత రెండేళ్లుగా నువ్వు చేసింది చాలు. నువ్వే సరిగా పంటించుకుని ఉంటే మన కంపెనీకి పరిస్థితే వచ్చేది కాదు. డాడ్ డోంట్ వారీ, పార్ట్నర్స్ ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. రావు గారు సార్, మీరు సిద్ధు అమ్మాయి హెల్ప్ చేయండి. ఓకే సార్. నాకు ఎవరీ హెల్ప్ అవసరం లేదు డాడ్. మన పార్ట్నర్స్ గురించి సిద్ధుకు బాగా తెలుసమ్మా, అతని హెల్ప్ నాకు యూజ్ అవుతుంది. అది కాదు డాడ్. మేడం గారికి ఇష్టం లేదంటే వద్దులేండి సార్. అమ్మా నేను చెప్పేది విను. నేను ఒక మగాడి హెల్ప్ తీసుకోవాలా? ఊర్లో అడ్డమైన వాళ్ళ మీద ఉన్న నమ్మకం సొంత కొడుకు మీద ఉండదు. బాబు గారు బాధపడకండి, ఏదో ఒక రోజు ఆయన మారతారా? వాడికి మారడ్రా, ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. నాన్నగారు బాగున్నారా? కంపెనీ ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎలా బాగుంటారు అంకుల్? నిజమేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నాన్నగారే నడవలేకపోతున్నారు, ఇంకా కంపెనీ నేను నడిపిస్తారు. చూడండి కేబీ గారు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ధర్మం కాదు. ఏం చేయమంటావా? ఆ ధర్మ మంచి పర్సంటేజ్ ఆఫర్ చేశాడు, నేను ప్రామిస్ చేశాను. ఎంతమందికి చేస్తావురా ఇలా ప్రామిస్లు? నాకేమో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నావు, ఆ పని మనిషికి ఏమో పాతి కాసులు బంగారం అన్నావు. ప్రామిస్లు చేయడం, రొమాన్సులు చేయడం నీకు అలవాటేగా? డాడీ మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, దయచేసి ఆయన్ని అప్సెట్ చేయొద్దు. ఇందులో అప్సెట్ ఏముందమ్మా, ఎవడ స్వార్థం ఆడిది? ప్లీజ్ అంకుల్ నేను చెప్పి. ఇంకా ప్రొఫెషనల్ మ్యాటర్స్ వద్దమ్మా, పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే చెప్పు, వింటాను లేదంటే ఉంటాను. సార్ కేపీ గారు ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించారు సార్. నేను వెళ్ళి మాట్లాడతానండి, ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ అండి. అమ్మా దంగ, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను బాత్రూమ్ ఎదుగుతున్నాను. నువ్వు లోపలికి వెళ్ళి. ఏయ్ చెప్పాను కదా మీ మేడంకి ఒప్పుకోనని. ఏం లేదు సార్, నా దగ్గర మంచి సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సనల్ మ్యాటర్ ఉంది సార్. ఏంటది? నేను చెప్తాను కానీ మీరు కంగారు పడకూడదు. ఏమయ్యా, నాది చాలా బ్రేవ్ హార్ట్, పక్క వాళ్ళు పర్సనల్ మ్యాటర్, నేనెందుకు కంగారు పడతాను? అదేంటంటే సార్, మీ పిఏకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, పని మనిషికి పాతిక కాసుల బంగారం, అది కాకుండా వాళ్ళకి చేసిన ప్రామిస్, వాళ్ళతో చేస్తున్న రొమాన్స్, అసలు మీరు మారవాడే కాదన్న విషయం. ఓకే, ఇవన్నీ నీకే తెలుసు. అది నాకు కూడా పక్కోడికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ అంటే చాలా ఇష్టం సార్, అందుకే తెలుసుకున్నా. ఇవి ఎవరితో షేర్ చేసుకోలేదు కదా. మా ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీరు షేర్ చేసుకోకపోతే మీ పర్సనల్ మ్యాటర్స్ ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. నా కాపురం కూల్చొద్దయ్యా. మీరు కూడా ఎన్కే గారి కంపెనీని కూల్చొద్దు సార్, ప్లీజ్. అమ్మా నా ఊపిరి ఉన్నంతకాలం నేను మీ నాన్నగారితోనే ఉంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నా, ఇంత సడన్ చేంజ్ చేయటనా? బాబు నన్ను బాగా ఇంప్రెస్ చేశాడు, నేను ప్రామిస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇంక రావు కదా, మీరే వస్తారుగా, పడింది ఫస్ట్ వీకెండ్. నాకు డౌట్, ఈ పెన్ డ్రైవ్లు అన్ని పెట్టుంటాడు, అది చూడలేదు కదా. కుదరదు కుదరదు అంటే కుదరదు. అంకుల్ మీరు అలా అంటే కంపెనీ పొజిషన్ ఏమైపోతుందో ఆలోచించండి. నాకు నా పొజిషనే ఇంపార్టెంట్. ఒక్క టూ మినిట్స్ మీరు బయట వెయిట్ చేయండి, ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తాను. ఓకే ప్లీజ్. పదమ్మా బయట వెయిట్ చేద్దాం. ఏంటి దాదాగిరే? అబే రే 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 రే, నేను మొదలు పెట్టింది అక్కడి నుంచిరా. సార్ ఒక్క టూ మినిట్స్ మాట్లాడాలి సార్ మీతో. సార్ టూ మినిట్స్? సార్ రే 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 రే, వదలండిరా పాప, అతను ఏదో టూ మినిట్స్ మాట్లాడతాడట. వెళ్ళండి 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 వెళ్ళండి. ఒక్కసారి మీ వైఫ్ని పిలిపిస్తారా? ధర్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పిందే తండ్రా, తనతో నువ్వేం మాట్లాడతావు? రా 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 బంగారం రా, ఈ కుర్రాడు నీతో మాట్లాడాలని ముచ్చటపడుతున్నాడు, పాపం మాట్లాడు. ఏం మాట్లాడాలి? సీక్రెట్స్. సీక్రెట్లా? ఎవరివి? నీవే మేడం. మావా? మొన్న డిమోనటైజేషన్ టైంలో ఆ 100 కోట్ల బ్లాక్ మనీని వైట్ చేసిన విషయం విడిగానే తెలిసి ఉంటుందా? డిమోనటైజేషన్ టైంలో మీరు మొన్న 100 కోట్లు మార్చారంట కదా.
అమ్మో, ఆ ఎమ్మెల్యే వీరభద్రం గారికి బినామీలో మేమే అన్న మ్యాటర్ గానీ లీక్ అయిపోయిందా? ఎమ్మెల్యే వీరభద్రం గారికి బినామీ మీరే అంట కదా. అమ్మో, అంటే ఆ బ్యాంక్ లాకర్ లో దాచుకున్న 40 కేజీల బంగారం సంగతి కూడా? ఆ బ్యాంక్ లాకర్ లో దాచిన 40 కేజీల బంగారం? నాన్నగారికి చెప్పమ్మా, ఐ యామ్ బ్యాక్ వస్తానమ్మా. వస్తా బాబు, వస్తానమ్మా. అసలు ఏం చెప్పావు? ఎలా కన్విన్స్ చేసావు? నిజం చెప్పా. ఈ సిద్ధు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. 2 వికెట్లు.